వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను మీ రాజు. కేసీఆర్ ఏ పని చేసినా పకడ్బందీగానే చేశారు. ఎక్కడ ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు జరిగినా అక్కడ ఆచితూచి అడుగులు వేసి వారిని సెలెక్టెడ్ పర్సన్ది మాత్రమే అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి టాపిక్ మాత్రం హాట్ టాపిక్గా మారింది. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే శపథం చేసిండో ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకులని అసెంబ్లీ గేట్ తాకనివ్వను వచ్చే ఎన్నికల్లో అని చెప్పేసి శపథం చేయడం అనేది జరిగింది. అయితే మరి అంత భారీ శపథం చేసినంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్కెచ్ ఏదనేది కేసీఆర్ ఊహించే హరీష్ రావుని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అందుట్లో ఆల్రెడీ సత్తుపల్లి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా హరీష్ రావు పాల్గొనడం అనేది జరిగింది. సో హరీష్ రావు ముందున్న లక్ష్యాలు ఏంటంటే 10కి 10 ఈసారి నియోజకవర్గాల్లో గెలుపొందాలి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందాలి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంబడి ఏ ఒక్కరు కూడా వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. ఎవరైతే ఇప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంబడి పోయిన క్యాడర్ని మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావాలి అని 3 లక్ష్యాలు అయితే పెట్టినట్టు తెలుస్తుంది. అయితే గతంలో చూసుకున్నట్టయితే 14 కావచ్చు 18లో కేవలం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం, 7 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 టీడీపీ పార్టీ గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళంతా దాదాపుగా పోవడం వేరే తప్ప మిగతా వాళ్ళందరూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారనుకోండి. సో మొత్తానికి మరి ఇక్కడ వర్గపూర్లు అవి అవుతుందా అంటే ఆ వర్గపూర్లను కూడా సెట్ చేయాలి. ఆల్రెడీ కేసీఆర్ అంటే సిట్టింగ్లకి ఎమ్మెల్యే టికెట్లు అని చెప్పేసి కూడా చెప్పేశారు. సో వాళ్ళందరూ గెలుపు పైన దృష్టి పెట్టాలి, మీ వెనక హరీష్ రావు ఉండు. సో ఖమ్మం జిల్లాలో జరిగే ప్రతి ఆత్మీయ సమ్మేళనాలకి హరీష్ రావు వస్తాడు. అండ్ పొంగులేటి అనుచరులకు కావచ్చు, పొంగులేటికి ఏ విధంగా విమర్శలు చేయాలో ఆ విధంగా విమర్శలు చేస్తారు. సో మీకు హరీష్ రావు ఉంటాడు, హరీష్ రావు అయితేనే పొంగులేటికి కరెక్ట్ అని చెప్పేసి కూడా కొంతమంది అక్కడ ఉన్న నాయకులు అనుకుంటున్నారు. ఇక్కడ కేటీఆర్ని ఎందుకు రంగంలో దించలేడంటే కేటీఆర్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు ఒకరిని ఇంకొకరు విమర్శలు చేసుకోవాలి, అది తప్పదు. సో రేపన్నాడు పొంగులేటి ఏదని అంటాడు, దానికి కేటీఆర్ కౌంటర్గా, సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హరీష్ రావు అయితేనే ఎలాంటి వ్యక్తికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలో హరీష్ రావుకి బాగా తెలుసు. కాబట్టి హరీష్ రావే సరైనోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అని చెప్పేసి కూడా హరీష్ రావుని ఆచితూచి అక్కడ ఇన్ఛార్జ్గా చేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ మొత్తానికి హరీష్ రావు అయితే 10కి 10 స్థానాలు గెలిపించి తీరుతా అని చెప్పేసి కూడా అదే పొంగులేటి వర్గీయులకి అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఛాలెంజ్ విసిరారు. మరి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ ఏమో ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని అసెంబ్లీ గేట్ తాకనివ్వనని వారు ఛాలెంజ్ చేశారు. ఇక్కడేమో 10కి 10 స్థానాలు గెలిపించి తీరుతా అని చెప్పేసి హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. సో మొత్తానికి మరి హరీష్ రావు గెలిచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీలో కూర్చోబెడతాడా, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే సవాల్ చేశారో ఒక్కరిని కూడా తాకనివ్వను అని చెప్పేసి ఆ విధంగా పొంగులేటి చేతిలో ఓటమి పాలవుతారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి పొంగులేటి వర్గాన్ని ఢీ కొట్టేంత కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఖమ్మం జిల్లాలో ఎదిరించేంత రాజకీయ వ్యూహాలు హరీష్ రావు దగ్గర ఉన్నాయనుకుంటే మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్‌ట్యాగ్.